అమెరికాలో 4 రోజుల నుంచి 2 ప్రేమ జంటలు వదలకుండా ముద్దులు పెట్టుకుంటున్నారు. అయ్యా ఏ కమలా, పళ్ళు తోకోకుండా స్నానం చేయకుండా ఎలా ముద్దులు పెట్టుకున్నారు? సార్ ఇక్కడ ఇలా అసభ్యంగా మాట్లాడకూడదు. సారీ కింది శ్రీకాడ్ అంటున్నారు, ఇవాడు అసభ్యం అంటుంది. డాక్టర్ ఏం చెప్పారు? ఆపరేషన్ చేస్తే కమలకు చూపిస్తుందట. ఓరు దేవుడా, ఆపరేషన్? భయపడాల్సిందేం లేదు, కమల కళ్ళు తీసేసి వేరే వాళ్ళ కళ్ళు పెడితే తప్పని చూపు వచ్చేస్తుంది. ఇంతేనా? చూడు చూపు వచ్చేస్తున్నారు కానీ కమల మొహంలో సంతోషం చూడు. ఉండదా మరి? ఆపరేషన్ అంటే చాలా ఖర్చు అవుతుందిగా. ఉచిత వైద్యం అంటున్నారు కానీ ఆపరేషన్ చేసేటప్పుడు సగం ఖర్చు మనమే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఖర్చు ఖర్చు గురించి ఎవరు మాట్లాడదు. 24 గంటలు కొట్టు తెరిచిపెట్టి సంపాదిద్దాం. ఇక విత్ ఇన్కమింగ్ కాల్స్ ఫ్రీ లేదు. కాల్పెట్టే డబ్బులు ఇవ్వాల్సిందే. పిలుస్తాను కమల, పిలుస్తాను. బోర్ కొడితే పాటలు విను. ఓకే రేడియోనా? బోర్ కొట్టే సైలెంట్ కాదు. ఏ పాట బాగానే ఉందిగా. పాట బాగానే ఉంది. వాడివి సింహరాశి, ఒంటంటే పడదు. చిన్నప్పుడు క్యామెల్ జామెట్రీ బాక్స్ కూడా ముట్టుకోలేదు, దాని మీద ఒంటి ఉంటుంది కదా. సార్ చెప్పండి సార్, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నాకు చాలా పనులున్నాయి సార్. రే కొట్టుకు లీవ్ ఇచ్చేసి ఏంటో హాస్పిటల్ ముందు కిడ్నీ బ్రోకర్ లా తిరుగుతున్నావు. సార్ అది నా పర్సనల్ మ్యాటర్ సార్, ఇప్పుడు ఎక్కడికైనా చెప్పలేదు, నేను ఇక్కడికి దూకేస్తాను. నేను ప్రియా పెళ్లి చేసుకున్నా, ఈ ఊరో డ్రెస్ వెళ్ళిపోతున్నా. ఏమంటున్నారు సార్? నాకంటే 2 స్టెప్లు అడ్వాన్స్ గా ఉన్నారే. మొత్తానికి సమస్య తీరింది. ఆ బస్ స్టాండ్ దగ్గర నన్ను దింపేయండి సార్, అడ్డించటే పారిపోతాను. రేయ్ నువ్వేరే హెల్ప్ చేయాలి. అలా అన్నారు బాగుంది. హనుమంతు లేని రామాయణమా, మీ సమస్య ఏంటో చెప్పండి, అది తీర్చే బాధ్యత నాది. ఇక్కడ కార్తీక్, మీరే కానీ మీ ఇంటి వైపు రావద్దన్నారు, అందుకే కొండ కింద నుంచి అన్నారు. అక్కడికి రోడ్డు మీద నుంచి వెళ్ళలేం, అడవి లోపల నుంచే వెళ్ళాలి. మీకేం భయం లేదుగా? నాకేంటి భయం, నేను డిఎస్పి కూతుర్ని. సరే గాని నాలాగే ఒక అమ్మాయి ఉందన్నావుగా, ఎక్కడ ఉంది? మీరు ఈ ఊరి నుంచే వెళ్ళిపోతున్నారుగా, ఎలా చూపించరు? నెక్స్ట్ మీరు వస్తారుగా. ఏమండి ఆగండి, నేను వస్తున్నాను. ఏమీ ఆశించకుండా నువ్వు మాకు హెల్ప్ చేస్తున్నావు, డోంట్ వరీ. దేవుడి మేల్ చేస్తాడులే. ఆల్రెడీ వీపీ లో మూట పెట్టి మేల్ చేశాడు, ఇంకా మేల్ చేశాడంటే తట్టుకోలేను. సారీ సారీ, ఇదంతా సోషల్ సర్వీస్ కు చేస్తున్నావు కదా. ఓకే మా నాన్న నా గురించి అడిగితే ఏం చెప్తావు? అసలు నా తెరవను. కరే కానీ కొడితే? కొడతారా? పోలీస్ వాళ్ళ చేత నీ కొట్టిని ధ్వంసం చేస్తే ఏం చేస్తావు? కొట్టిని ధ్వంసం చేస్తారా? అవును పోలీస్ వాడి కదా, నీ మీద తప్పుడు కేసు పెట్టి నిన్ను 100 ఏళ్ళు జైల్లో పెట్టేస్తే. 100 ఏళ్ళా? అవును. ఇవ్వ తల్లి, ఈ ఆటకు నేను రావడం లేదు. కార్తీక్ సార్ వెయిట్ చేస్తుంటారు, నువ్వు వెళ్ళి లవ్ చేస్తుండు, నేను తర్వాత వస్తాను.